పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే సమీపంలో భూమి కంపించింది. రహదారి పక్కన భూమికి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ప్రాజెక్టు చూడ్డానికి వచ్చిన సందర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఓసారి ప్రాజెక్టుకు సమీపంలో భూమికి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, పోలవరం ప్రాజెక్టు స్పిల్వే పదానికి దగ్గరలో రహదారికి పగుళ్లు ఏర్పడినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఏంటి? అసలు అధికారులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద ఏర్పాటు చేసిన రెస్టారెంట్ వద్ద భూమి ఉదయం కొద్దిసేపటి క్రితం భూమి కంపించడం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో కూడా భారీ పగుళ్లు కూడా ఏర్పడ్డాయి. దీంతో పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం వచ్చే ప్రయాణికులందరూ కొంత ఆందోళన గురైన పరిస్థితి చోటు చేసుకుంది. ఒక బస్సు ఎక్కడైతే రెస్టారెంట్ దగ్గర ఆగి ఉన్న బస్సు కూడా ఒరిగిపోవడంతో వెంటనే ప్రొక్లైన్ తీసుకొచ్చి బస్సు కూడా పక్కకి తీయడం జరిగింది. గతంలో కూడా పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు మార్గం దగ్గర పెద్ద పెద్ద పగుళ్లు వచ్చి కొద్దిగా భయాందోళన కలిగించిన అంశం. అయితే అధికారులు మాత్రం ఇది ప్రాజెక్టు ప్రాంతంలో కొండలు బ్లాస్ట్ చేయడం కోసం, ప్రాజెక్టు కోసం కొండలు బ్లాస్ట్ చేస్తున్న పరిస్థితుల్లోనే ఇటువంటి ఘటన చేసుకుంటున్నాయని కూడా పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇదంతా మట్టి రోడ్డుతో నిర్మించిన రోడ్డు, మట్టితో నిర్మించిన రోడ్డు కావడంతో ఈ బ్లాస్టింగ్ శబ్దానికి, సౌండ్ కి, ఆ తరంగాలకి, భూమిలో వచ్చే తరంగాల వల్ల ఇది గేట్లు వారిన తప్ప దానికి మించి ప్రమాదం లేదని, ప్రాజెక్టు కానీ ఇంకా ఇతర ఎవరికి దేనికి కూడా ప్రమాదం లేని కూడా వీళ్ళు చెప్తున్నారు. మరోపక్క ఈ పగుళ్లతో పోలవరం గ్రామంలో కూడా పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయంటూ కూడా అక్కడ లోపల విలేజ్ లో కూడా కొన్ని గోడలు, స్వల్పంగా ఉన్న గోడలు బీటలు వారుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ప్రాజెక్టు కానీ ఇతర ప్రాంతానికి కానీ ప్రమాదం లేదని, ఇది కేవలం ఆ మట్టి రోడ్డు కాబట్టి బ్లాస్టింగ్ వల్ల ఏర్పడే శబ్దాలకి, సౌండ్ల తరంగాల వల్ల ఇది తీసుకునేది మాత్రం అధికారులు పేర్కొనడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.